ఆత్మ పవిత్రతను కోల్పోయింది. పాపం పోగొట్టుకునేందుకు భక్తి మార్గంలో ఏం చేస్తారు? గంగానదిలో స్నానం చేస్తారు. గంగలో స్నానం చేస్తే శరీరంలోని మలినమే పోతుంది, ఆత్మలోని పాపపు మరకలు పోనే పోవు. శంకరుని తల నుండి గంగాదేవి పుడుతున్నట్టు చూపించారు. తల నుంచి జ్ఞానం వస్తుంది గాని నీళ్లొస్తాయా? జ్ఞానం అంటే వివేకమే కదా. ఇప్పుడు శివపరమాత్మ ప్రత్యక్షంగా మనకొసగే ఈ జ్ఞాన గంగలో ఎవరు స్నానం చేస్తారు? వారి ఆత్మలో ఉన్న పాపపు మరకలు నశిస్తాయి. అగ్నిప్రవేశం అంటే ధ్యానంలో తాము ఆత్మలు అని భావించి పరమాత్మ యొక్క ప్రేమలో ఐక్యమైనప్పుడు ఆ యోగాగ్నిలు ఆత్మలో ఉన్న పాపపు మరకలు దహించి వేయబడతాయి. ఆత్మ పవిత్రమై ప్రకాశిస్తుంది. దీన్నే రామాయణంలో పెద్ద కథలాగా చూపించారు. సరే, భగవద్గీత అంటే ఏమిటి, ధర్మం ఏది, అధర్మం ఏది అని వివరించి సన్మార్గం చూపించేదే గీత. కృష్ణుడు జీవించింది సత్యయుగంలో, కృష్ణుని పూజించింది ద్వాపర యుగంలో. అందుచేతనే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు జీవించినట్లు పురాణాల్లో తెలియజేశారు. ఆ సమయంలోనే మహాభారత యుద్ధం జరిగిందని చెబుతున్నారు. ఎందుకని మహాభారత యుద్ధం జరిగింది? అధర్మాన్ని కూల్చి ధర్మాన్ని స్థాపించడానికి. ఈ కలియుగంలో కంటే ద్వాపర యుగంలో ప్రజలు మంచిగానే ఉండేవారు, మంచిగానే జీవించేవారు. ఎందుకంటే ఇప్పటి కలియుగంలోనే మోసం చేసే మనుషులు దుర్మార్గపు చర్యలతో రగిలిపోతోంది. అలాంటప్పుడు కలియుగంలో జీవించే ఒక సామాన్యుడే యుద్ధం వద్దు, అహింసా మార్గంలోనే విజయం సాధించగలమని మన దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించిపెట్టారు. ఆయనెవరంటే మన జాతిపిత మహాత్మా గాంధీ. కలియుగంలో జీవించిన ఒక సామాన్య మానవుడే యుద్ధం చేయకుండా అహింసా మార్గంలో విజయం సాధించారంటే ద్వాపర యుగంలో భగవంతునిగా గీతను బోధించిన శ్రీకృష్ణుడు ఎందుకని యుద్ధం చేయమని ప్రోత్సహించారు? సామాన్య మానవునికి ఉండే శక్తి భగవానుడైన శ్రీకృష్ణునికి ఎందుకు లేకుండా పోయింది? ఇది ఆలోచించాల్సిన విషయమా కాదా? కృష్ణుడు జీవించింది సత్యయుగంలో, శ్రీకృష్ణుని పూజించింది ద్వాపర యుగంలో. అందుచేత శ్రీకృష్ణుని భగవంతునిగా తలచి భగవద్గీతను శ్రీకృష్ణుడే బోధించాడని పురాణాల్లో కట్టుకథలుగా చెప్పారు. నిజానికి భగవద్గీతను బోధించింది శివపరమాత్మ, కానీ తండ్రి పేరుకు బదులుగా కుమారుని పేరును, అంటే శ్రీకృష్ణుని పేరును లిఖించారు. ఎలాగైతే శివుని శంకరుని ఒక్కటని చెప్పారో అదేవిధంగా భగవంతుని పేరును మార్చివేసి ఎంతో పెద్ద పొరపాటు చేశారు. ఒకవేళ పురాణాల్లో రాసినట్టుగా ద్వాపర యుగంలో మహాభారత యుద్ధం జరిగినట్టుగా అనుకున్నా కూడా ద్వాపర యుగం తర్వాత ఏ యుగం రావాలి? సత్యయుగం రావాలిగా. అలా జరగలేదుగా, కలియుగం వచ్చింది. భగవంతుడని భావించే శ్రీకృష్ణుడు ధర్మాన్ని స్థాపించడం కోసం యుద్ధం చేసినప్పుడు సత్యయుగం వస్తుందా, కలియుగం వస్తుందా? అంటే దీని అర్థం ఏమిటి? మహాభారత యుద్ధం ద్వాపర యుగంలో జరగలేదు. అంటే ఎప్పుడు జరిగింది? ఇప్పటి వరకు జరగలేదు, ఇప్పుడు జరగబోతోంది. ఇప్పుడు ఈ కలియుగంలో ఇక మీదట జరగబోతోంది. ఎందుకంటే కలియుగం ముగిసి ఏ యుగం రాబోతోంది? సత్యయుగం. సత్యయుగాన్ని ఎవరు స్థాపించగలరు? సత్యమైన భగవంతుడు, శివపరమాత్మ మాత్రమే స్థాపించగలరు. భగవంతుడు ఇప్పటికే అవతరించాడని చెబితే
మీ అందరికీ ఆశ్చర్యం కలగక మానదు. శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి 85 సంవత్సరాలు పైగా గడిచింది. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఎందుకంటే భగవంతుడు భూమిపై అవతరించిన విషయం కూడా తెలియకుండా మనం జీవిస్తున్నాం. 20 సంవత్సరాలకు ముందు వినాయకుడు పాలు తాగాడనే కథను ఎవ్వరూ మర్చిపోయుండరు. ఈ విషయం తెలిసిన అరగంటలోనే ప్రపంచం మొత్తంలో ఉన్న అన్ని వినాయకుని దేవాలయాల్లో పాలతో బారులు తీరిన అజ్ఞానులైన భక్తులను మనం మర్చిపోలేంగా. వింతల కోసం ఎగబడే జనానికి భగవంతుడు అవతరించిన విషయాన్ని అర్థం చేసుకునే శక్తి లేదు. మనం చెప్పినా నమ్మరు, పైగా నవ్వుతారు. ఎందుకంటే అంతగా వాళ్ళని అజ్ఞానం అనే చీకటి కప్పేసి ఉంది. అజ్ఞానమనే చీకటి నుండి వాళ్ళని వెలుగులోకి రప్పించాలి. అందుకోసమే శివపరమాత్మ అవతరించిన రోజును శివరాత్రి అని జరుపుతున్నారు. శివపరమాత్మకు శరీరం లేదు, ఆయనకు జనన మరణాలు కూడా లేవు. అయితే మనకెలా అర్థమవుతుంది? ఆత్మగా ఉన్నా లేక పరమాత్మగా ఉన్నా శరీరం ఉంటేనే మాట్లాడేందుకు వీలవుతుంది. శివపరమాత్మ ఈ భూమిపై అవతరించిన పిదప తాత్కాలికంగా ఆయనకు ఒక శరీరం కావలసి వచ్చింది. ఎవరి శరీరంలోకి వెళ్ళగలరు? సత్యయుగంలో ఎవరు ముందుగా జన్మించారు? శ్రీకృష్ణుడు. కృష్ణుని చివరి మానవ జన్మ యొక్క 60 సంవత్సరాల వయసులో ఆయన శరీరంలోకి ప్రవేశించారు. ఎందుకని ఆయన్ని ఎన్నుకున్నారో తెలుసా? ఎందుకంటే ఈ ప్రపంచ సృష్టి నాటకం యొక్క కథానాయకుడు శ్రీకృష్ణుడే కాబట్టి. నాటకం ముగిసిన పిదప మళ్ళీ మొదటి సీన్లో ఆయనే నటించాలి. అందుకని మొట్టమొదట ఆయనకే ఈ సృష్టి రహస్యాన్ని తెలియజేశారు. ఇది ఎప్పుడు జరిగిందో తెలుసా? 1936వ సంవత్సరంలో. ఆ రహస్యాన్నే మీరిప్పుడు తెలుసుకోబోతున్నారు.